పుష్పా నేను రెడీయా నువ్వు పెట్టచ్చు కలిసే ఏం చేస్తున్నా రెడీ అవ్వాలి కదా ఏ ఈ మాత్రం దీనికి కూడా రెడీ అంత ఏముంది పెడదాం అనుకున్నాను ఇంత ఆడుతూ టూ గ్లాసెస్ పెట్టే లే వన్ అండ్ హాఫ్ పెట్టలే వన్ అండ్ హాఫ్ అన్నం పెట్టాలి ఇప్పుడు క్యాష్ అది పట్టుకో నా కార్డ్స్ కూడా షెల్ఫ్ లో ఉంటాయి నేను రెడీ అయ్యి పెట్టాలి కదా మరి నువ్వు రెడీ అని ఇప్పుడు చెప్పేది సింపుల్ గా రెడీ అని తీసుకో నన్ను గ్రీన్ ఛాలెంజ్ అని అడిగారు జస్ట్ వెళ్ళి మొక్కలు పారితే చాలు అంట ఇప్పుడా అంటే ఒకవేళ ఓకే అంటే మన ఇంటి దగ్గరలోనే ఎక్కడికైనా వస్తాను ఈ రోజు మొక్కలు వెళ్దామంటే వెళ్దాం మేము గ్రీన్ ఛాలెంజ్ అంటే మొక్కను పాతాలంట నన్ను కాజల్ నామినేట్ చేసింది ఆజే కాజల్ సో నేను మొక్కను పాతడానికి వెళ్తున్నాను నాతో పాటు రవిని తీసుకెళ్తున్నాను ఎందుకు అని అంటే నేను రవిని నామినేట్ చేయబోతున్నాను సో రవి కూడా మొక్క పనిలో పని ఇద్దరు ఒకేసారి వెళ్ళి విత్ సోషల్ డిస్టెన్స్ మొక్కలు పాతేసి వచ్చేస్తాం అన్నమాట నేను ఇంట్లో పాతేస్తానండి కావాలంటే ఫొటోస్ పంపిస్తానన్న అంటే లేదండి చిన్న చిన్న ప్లాంట్స్ కాదు ట్రీస్ ప్లాంట్ చేయాలి సో అందుకని వాళ్ళకి ఏదో ప్లేస్ ఉందంట అక్కడ పాతాలంట ఎక్కడది నానక్రమ కూడా వెళ్తున్నాం రవి ఏమో అయ్యో నా వర్క్ ఆగిపోయింది నేను ఎడిటింగ్ చేసుకోలేకపోతున్నానే అని ఫీల్ అవుతున్నాడు మైండ్ వాయిస్ కానీ ఏముందండి అంటే మొక్కలు పాతడం వల్ల మంచిది నాకు ప్లాంటింగ్ అంటే ఇష్టం అనమాట ఎక్కువ మంది ఉండరంట జస్ట్ నేను రవి ఇంకో ఇద్దరు ముగ్గురు ఉంటారు అది కూడా దూరం దూరంగా ఉంటారు సో అందుకని వెళ్తున్నాం ఇక్కడే కదా రవి మన ఆధార్ నువ్వు చెప్పావు ఆధార్ కార్డు చేయించాం సో ప్లాంటేషన్ కి వచ్చాం ఎక్కువ మంది లేరులే ఉంటే మనం మళ్ళీ ప్రాబ్లం పర్లేదు ఎక్స్చేంజ్ అవుతుంది ఇంకా రెండు మొక్కలు ఉన్నాయి ఇంకా పారా ఉంది ఒకసారి మట్టేసుకుంటే ఇటు చూడండి పర్లేదు సార్ ఇది ఇన్స్పిరేషన్ కోసమే చేస్తున్నాం ఇప్పుడు ఇంటికి వెళ్తే మా అమ్మ అంటది ఏంద్రా వాళ్ళు వచ్చారు నాకు చెప్పవారా నేను వస్తే మేము ఇది ఇన్స్పిరేషన్ తర్వాత మొక్కలు కూడా నాటిస్తున్నాము కాపాడుతున్నాం కూడా చూడండి అక్కడ కూర్చొని ఒక మీ సెల్ఫీ ఫోటో తీసుకున్నా ఒకసారి నిలబడి ఒకసారి నిలబడి మేడం ఒకసారి అలాగే కూర్చోండి ఒక సెల్ఫీ తీసుకోండి సార్ రవి గారు మీరు కంప్లీట్ చేసి మేడం కెల్ప్ చేయండి సూపర్ ఇద్దరు పట్టుకుని మా సైడ్ చూడండి వాటర్ కొంచెం మీరు ఎంత మేడం మేడం ఇది చూడండి రైట్ ఎందుకంటే ఒక మూడు ప్లాంట్స్ ఒక మనిషి లైఫ్ కి సరిపడ ఆక్సిజన్ ఇస్తాయంట సో మేము ఒక మనిషికి ఆక్సిజన్ అందించాము మా చేతుల్లో
సో హోప్ మీరు కూడా ఇంట్లో చేయాలి, మీ ఇంటి దగ్గర ఉన్న బయట కానీ మీ అపార్ట్మెంట్ దగ్గర కానీ ఎక్కడో ఒక దగ్గర మొక్కలు పాతండి. మీరు ఛాలెంజ్ ఎవరికి ఇస్తారు అది కూడా చెప్పాలా? పర్లేదు, విల్ ఫాలో అప్. నేను అంశు రెడ్డి రవి అండ్ మధు రెడ్డికి ఇస్తాను. నేను ఆల్రెడీ చేశాను ఇందులో. నువ్వు కౌశల్ నిర్భం? నేను ఓకే కౌశిక్ నిర్భం అండ్ బిగ్ బాస్ కౌశల్కి ఇస్తాను. అందరూ ఇలాగా అంటే స్టాప్ చేయకుండా కంటిన్యూ చేస్తే బాగుంటుంది. సో నా కార్ తీసి చాలలేదు కదా. ఫైనల్లీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కంప్లీట్ చేసుకున్నాం. ఏదో ఒక హ్యాపీనెస్, అట్లీస్ట్ మేము ఒక మంచి పని చేసామని. సో మీరు కూడా మీ ఇంట్లో చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ నేను ఎవరిని నామినేట్ చేస్తున్నానంటే వీడియో చూస్తున్న వాళ్ళందరినీ నామినేట్ చేస్తున్నాం మేము. సో అట్లీస్ట్ 3-4 అలా కాకుండా అట్లీస్ట్ ఒక ప్లాంట్ అయినా పాతడానికి ట్రై చేయండి. పాతాక నన్ను ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేయండి, సో దట్ నేను స్టోరీ పెట్టాను. స్టోరీ పెట్టి నన్ను ట్యాగ్ చేయండి, సో దట్ నాకు తెలుస్తుంది. సో మేము 3 ప్లాంట్స్ పాతాం అనమాట. పాతిన ప్లాంట్ దిస్ వన్ ట్రీ, మ్యాంగో నాది, మ్యాంగో అక్కడ ఒక 2 ఉన్నాయి. బాయ్ అండి. కార్లు బంగ్లా వెనక్కి తిరిగేసినారు, ఇప్పుడు దెబ్బకి తిండి గింజలవా బండిచ్చే మన ఇలువా తెలిసి వచ్చినదే. అంతేలే, ఏదో సమయానికి దేవుడు అన్ని చూపిస్తాడు.